నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్దే గెలిపిస్తుందన్నారు ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి. నారాయణగూడ రాజమండ్రిలో ఇంటింటి ప్రచారం చేసిన ఆయన ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా డప్పు కొడుతూ ఓటర్లని ఆకట్టుకున్నారు రామచంద్ర రెడ్డి. ధ్యేయంగా 50 మాసాలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి మా కార్యకర్తలందరూ కూడా నిరంతరం శ్రమించినటువంటి ఫలితమే రేపు 7 డిసెంబర్ నాడు మాకు రాబోతుంది. మా ప్రోగ్రెస్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి నియోజకవర్గం చేయించాము. నేమి ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక, బడి, గుడి, నేత్రజ్యోతి, డయాలసిస్ అని చెప్పని 5 రకాల సోషల్ కార్యక్రమాలు కూడా తీసుకొని పేద ప్రజలకు ఉచితంగా మా యొక్క సొంత నిధులతోని ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్నాము. అభివృద్ధి చేయనటువంటి వ్యక్తి ఏ రకంగా గతసారి చిత్తుగా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఓడగొట్టినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. కాంగ్రెస్